డిసెంబర్ నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ధనురాశిని తెలుసుకుందాము. ధనురాశిలో బుధుడు, రవి, శుక్రుడు ఉన్నారు. శుక్రుడు కూడా ఆ పదవ తారీఖు నుంచి మారిపోతున్నాడు. బుధుడు పదవ తారీఖు నుంచి మీ రాశిలోకి వస్తున్నాడు. రవి కూడా 16 నుంచి వస్తున్నాడు మీ రాశిలోకి. ధైర్యం ఎక్కువ, శౌర్యం ఎక్కువ, ఆనందంగా ఉంటారు. ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా యాక్టివ్గా చేస్తారు. మీకేంటి తెలివితేటలు ఎక్కువ, అద్భుతంగా రాణించి తీరుతారు. మీ రాశాధిపతి కూడా గురుడు కూడా మూడో భావన ఉండడం వలన ప్రయాణాలు కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువ, సక్సెసే ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే రవి ఉన్నాడు కాబట్టి పవర్ ఎక్కువ. పైగా ద్వితీయ స్థానంలో రెండో భావంలో శుక్రుడు ఉన్నాడు, శని ఉన్నాడు. శని వల్ల ఏంటయ్యా అంటే, శని ఏంటి, మీ యొక్క మాటని డెవలప్ చేస్తాడు, మీ యొక్క వృత్తి వ్యాపారాలు డెవలప్ చేస్తాడు. కానీ మీరు మీ కుటుంబ సమస్యల్లో ఆటంకాలు, అవరోధాలు కలిగిస్తాడు. కుటుంబ విషయంలో అవరోధాలు కలిగిస్తుంటాడు. అంటే భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత లేకపోవడం, కుటుంబంలో అంటే భార్యాభర్తలు అంటే కుటుంబంలో జరగడం, ఇంకా తల్లిదండ్రుల మధ్య గొడవలు అలా జరుగుతుంది. కానీ మీ మాటకు మాత్రం విలువ ఉంటుంది. సో శని వల్ల ఈ కాంబినేషన్ జరుగుతుంది. కొన్ని కొంతమంది తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరే చోటకి వెళ్ళి ఉండవలసి వస్తుంది, చదువుకోవాల్సి వస్తుంది, అయితే వృత్తి రీత్యా దూరంగా ఉండవలసి వస్తుంది. గురుడు తృతీయ భావంలో ఉండడం వలన దగ్గర ప్రయాణాలు చేస్తారు, తోబొట్టు వాళ్ళు కలుస్తారు, ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో వేస్తే ఖచ్చితంగా బ్రహ్మాండంగా మీకు ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా వస్తుంది. ప్రొఫెసర్స్ దగ్గర నుంచి టీచర్స్, లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా మాట విలువ పెరుగుతుంది, వాళ్ళకి ఆదాయం కూడా పెరుగుతుంది, అద్భుతంగా రాణించి తీరుతారు. తర్వాత కొత్త కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు, గృహ సౌఖ్యం ఉంది, అవకాశాలు ఎక్కువ. ఇంకా ఆరో భావం కదండి, ఆరో భావంలో రాహు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కానీ కాలసర్ప దోషంలో, అపసవ్య కాలసర్ప దోషంలో ఉన్నాయి కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ఈ మనం కొన్ని రోజుల పాటు ఉండాలి. కొన్ని నెలల పాటు మన కాలసర్ప దోషంలోనే ఈ ప్లానెటరీ పొజిషన్ అంతా ఉంది. సో మనం అమ్మవారి పూజలు చేసుకుంటూనే ఉండాలి. కరోనా కోసం మనం వ్యాక్సినేషన్ తీసుకోవాలి, మాస్కులు పెట్టుకోవాలి. ఆరో భావంలో రాహు ఏం చేస్తాడంటే సక్సెస్ చేస్తాడు ప్రతి విషయంలోనూ. అంటే మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారనుకోండి, సక్సెస్ఫుల్గా ఉంటారు. మినిస్టర్స్ సక్సెస్ఫుల్గా ఉంటారు. మినిస్టర్స్ అంటే రాజకీయ నాయకులకి వాళ్ళ ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఎక్కువ, ధనాదాయం కలగడానికి అవకాశం ఎక్కువ. అలాగే మీరు వీసా స్టాంపింగ్ కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ ఇలా వెళ్తారు కదా, వాటన్నిటి కూడా సక్సెస్ఫుల్గానే బ్రహ్మాండంగా ఉంటుంది, సక్సెస్ఫుల్గానే ఉంటారు. ఇంకా ఆరో భావంలో ఎగ్జామ్స్, కాంపిటీషన్ ఎగ్జామ్స్ చెప్పాను కదా, బ్రహ్మాండంగా రాస్తారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ అంటే స్టేట్ అవ్వచ్చు, సెంట్రల్ అవ్వచ్చు, బ్యాంకింగ్ రంగంలో అవ్వచ్చు, ఏ రంగంలో అయినా సరే అద్భుతంగా రాణించి తీరుతారు. మీ సప్తమాధిపతి రాశిలోనే ఉన్నాడు. అంటే బుధుడు కేంద్రాధిపత్య పాపి అయినప్పటికీ కూడా రవి కూడా చూస్తున్నాడు కాబట్టి కొత్త కొత్త వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశం ఎక్కువ. అంటే భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత కూడా పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు కూడా చేసి తీరుతారు. కొన్ని కొన్ని సందర్భాల్లో దగ్గరకు వచ్చి ఆగుతాయి, అవి కూడా సక్సెస్ అయి తీరుతాయన్నమాట. కానీ కొంత టైం పడుతుంది. కానీ సప్తమాధిపతి సప్తమ స్థానాన్ని చూసుకోవడం వలన వివాహ శుభకార్యాలు త్వరగానే జరుగుతాయి, కొద్దిపాటి లేట్ అవడానికి అవకాశం ఉంది, కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఇంకా అష్టమస్థానం చూద్దామండి. అష్టమస్థానానికి శని దృష్టి ఉంది, శుక్రుడు దృష్టి ఉంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటి గండం సూచిస్తోంది లేదా మీకు వ్యవహారాల వల్ల ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఈ రెమిడీ ఏంటి, ఈ దీన్ని తప్పించుకోవాలి ఏంటయ్యా అంటే శని దృష్టి పోవాలంటే ఏం చేయాలి, మనం ఆంజనేయ స్వామి పట్టుకోవాలండి. ఆంజనేయ స్వామి ఎలా చేస్తాము, శనివారం శనివారం పూట మనం ఎలాగో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు శనీశ్వరుడు ఉంటాడు. శని చుట్టూ 9 ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగించి బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చిన తర్వాత మాత్రమే మన హనుమంతుడి దగ్గరికి వచ్చి 11 ప్రదక్షిణాలు చేయడము, తర్వాత ఆ సింధూరం ఆంజనేయ స్వామికి రాయించడం జరగాలి. ఆకుతో తమలపాకులతో పూజలు, తర్వాత మీకు తెలుసు కదా గారెల దండ అంటే వడమాల వేయడం వలన శని దోషం ఖచ్చితంగా నివారణ అయ్యి యాక్సిడెంట్స్ అన్నీ తప్పిపోతుంటాయి, దగ్గరికి వచ్చి పక్కకి వెళ్ళిపోతుంటాయి, యాక్సిడెంట్స్ కావని కానే కావు. సో ఆంజనేయ స్వామిని ఇటు పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ఇది సీజర్ రెమెడీ, సింపుల్ రెమెడీ. ఇంకా దశమస్థానానికి వద్దాం, 9th భావానికి వద్దామండి. 9th భావానికి గురుదృష్టి ఉంది, 9th భావానికి కూడా మంచి మంచి పొజిషన్లోనే ఉంటాడు చంద్రుడు కాబట్టి. 9th భావపతి అంటే మీ రవి, 9th భావాధిపతి రవి రాశిలోనే ఉన్నాడు, మీ రాశిలోనే ఉన్నాడు, ధనుర్రాశిలో ఉన్నాడు. పర్ఫెక్ట్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది ముందర, అంటే విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ. తర్వాత రాజకీయ నాయకులు కండి బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళ పదవులు బాగా వస్తాయి, అద్భుతంగా రాణించి తీరుతారు, భాగ్యస్థానం బాగుంది, నూతనమైన పదవులు వచ్చేస్తూ ఉంటాయి, తర్వాత సంతోషంగా ఉంటారు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కలుగుతాయి. ఇది అయిపోయిన తర్వాత సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో వాళ్ళకి 9th భావం బాగుంది రవి కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. రవి ఫాదర్ కారకుడు, తండ్రి కారకుడు, తండ్రి గారి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది, తర్వాత ఎడ్యుకేషన్ సూపర్గా ఉంటుంది. అలాగే
మీరు కొంతమంది క్రీడాకారులు ఉంటారు స్పోర్ట్స్ రంగంలో వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కొంతమందికి కొరియోగ్రాఫర్స్ కానీ లేదా సింగర్స్కి లేకపోతే రైటర్స్కి వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయండి. స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెడతారు కదా చాలామంది, వాళ్ళు కూడా సక్సెస్ అయ్యి తీరుతారు. నిరంతర భాగ్యవృద్ధి, నిరంతర పుత్రవృద్ధి కావడానికి అవకాశం ఎక్కువ. నైన్త్ భావం బాగుంది కాబట్టి బిజినెస్ రా. ఏ బిజినెస్ బాగుంటుంది? మిల్క్ బిజినెస్ కానీ, అంటే పాల వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, ఇటువంటి చాలామంది ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా చాలా డెవలప్ అవడానికి అవకాశం ఎక్కువ. మిగిలిన ఇండస్ట్రీస్ కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది, వాటితో పాటు ఇవి కూడా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇంకోటి గురుదృష్టి ఉండడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, మీరు చాలామంది రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వాళ్ళకు కూడా రండి, అద్భుతంగా రాణిస్తారు, సక్సెస్ అయి తీరుతారు. కష్టపడి చదవాలి, కష్టపడిందే మనకి ఏది రాదు. నైన్త్ భావం అంత బాగుంది, దీన్నే లక్ష్మీస్థానం అంటారండి. లక్ష్మీస్థానం మీరు రాశిలోనే ఉన్నాడు కదా రవి, అద్భుతము. ఇంకా దశమస్థానం కొద్దాం, దశమాధిపతి కూడా మీరు రాశిలో ఉన్నాడు బుధుడు, కానీ మంచివాడు కాదు, మరి కేంద్రంలో ఉన్నాడు కాబట్టి రవి ఉదయం కలిసరికి బుధుడు కాబట్టి మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు. కొత్త కొత్త ఉద్యోగాలు అవడానికి అవకాశాలు ఎక్కువ. ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ వృత్తుల్లో ప్రమోషన్స్ రావడం, ధనాదాయం కలగడం, అద్భుతంగా రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ దశమస్థానం బాగుండడం వల్ల కర్మస్థానం అండి. కర్మస్థానం అంటే పని, ఏ పని చేసినా మనం కర్మ అంటాం. అటువంటి మంచి మంచి పనులు చేయడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చేస్తారు కూడా, అంటే అన్నదానము, వస్త్రదానము, అనేక రకాలుగా ఎదుటి వాళ్ళని కాపాడటము. అయ్యప్ప స్వాములు ఇప్పుడు మధ్య కూడా డిసెంబర్లో ఉంటారు కదా, వాళ్ళకి అన్నదానం చేయడము, వాళ్ళకి వస్త్రదానం చేయడము, అనేక రకాలుగా మీ రాశి వాళ్ళు ఆదుకుంటారు. అలాగేనండి, లాభస్థానాన్ని కూడా, 11వ స్థానాన్ని చూసినా కూడా 11వ స్థానానికి మీకు గురుదృష్టి ఉంది. 11వ ఇంటివాడు కూడా మీకు మంచివాడు కాదు, బుధుడు శుక్రుడు పాపి ద్వితీయ భావన ఉన్నాడు కాబట్టి ఏ రకంగా చూసినా కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుందండి. అంటే మీకు ప్రాఫిట్స్ రావడము వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ, ఉద్యోగాల ప్రాఫిట్స్ అంటే మీకు రావాల్సిన సంపదలు, ఇవన్నీ రావడానికి జరుగుతుంది. ద్వితీయ భావంలో శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏమాత్రం తగ్గవు. భాగ్య రాజ్య లాభాధిపతులు బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. 12వ హౌస్లో రవి గుజ కేతులో ఉన్నారు కాబట్టి దూర ప్రాంతాల సెటిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. కొంతమంది వెళ్తారు, అక్కడ సెటిల్ అయిపోతుంటారు. కొంతమంది ఆరోగ్య రీత్యా కూడా హాస్పిటలైజేషన్ అవడానికి అవకాశం ఉందండి. కొంతమంది త్వరగానే వచ్చేస్తారు, బయటకు వచ్చేస్తారు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొంతమంది మాత్రం అనారోగ్యంతో హాస్పిటల్ చేరడము, తర్వాత వాళ్ళకి రికూప్ అయిపోవడం, మంచిగా త్వరగా బయటకు రావడానికి అవకాశాలు ఎక్కువ, కొంతమంది మాత్రమే. సో ఈ విధంగా మీ ధనురాశి వాళ్ళకి అద్భుతంగా ఉందండి, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న రెమెడీస్ ఇందాక చెప్పాను కాబట్టి అవి చేసుకుంటే అద్భుతంగా సరిపోతుంది. సో ముఖ్యంగా మీ రాశి వాళ్ళు అద్భుతంగా రాణిస్తారని, ప్రతి విషయంలోనూ, రంగంలోనూ, ప్రతి రంగంలోనూ అంటే జాబ్ విషయంలోనే, బిజినెస్ విషయంలో కానీ, ఆయుర్దాయ విషయంలో సక్సెస్ఫుల్గా ఉండాలని, ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.